Hi, welcome to Zia Cooking Channel. Hi, welcome to Zia Cooking Channel. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ నాటుకోడి కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ నాటుకోడి చికెన్ ని మనం శుభ్రంగా కడిగి తీసుకోవాలి. 700 గ్రామ్స్ చికెన్, కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, హోల్ గరం మసాలా, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బెర, ఆయిల్, గరం మసాలా పౌడర్, వాటర్, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ మరియు లెమన్. మనము కడిగి పెట్టుకున్న చికెన్ లో ఈ పౌడర్స్ మొత్తం వేసేసుకుందాం. కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్. కారం మీరు మీ టేస్ట్ ని బట్టి వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ది వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనం కలిపేసి పెట్టుకుందాం. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ ని మనము 10 నిమిషస్ వరకు మ్యాగ్నేషన్ వరకు వదిలేద్దాం. చికెన్ మ్యాగ్నేషన్ అయ్యే వరకు మనము ఈ కొబ్బెర మరియు ఈ ఆనియన్స్ ని మనము మిక్సీ పట్టుకుందాం. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ముందుగా మనము ఆయిల్ వేద్దాం. ఆ తర్వాత ఒక దాల్చిని, 4-5 లవంగాలు, 4 ఇలాచి, కొంచెం షాయి జీరా, ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న చికెన్ ని వేసేద్దాం. చికెన్ ని 4-5 నిమిషాలు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ లో నుండి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనము చికెన్ ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇందులో ఒక 1/2 కప్ పెరుగు వేసుకుందాం. ఈ వాటర్ అంతా ఇంకే వరకు మనము క్యాప్ పెట్టేసి మగ్గిద్దాము. మనం ప్రెషర్ కుక్కర్ ని విజిల్ పెట్టట్లేదు, ఎందుకంటే ఈ చికెన్ లేతగా ఉంది, ముదురుగా ఉంది. మీరు ఒక 2-3 విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బెర ఆనియన్ పేస్ట్ ని వేద్దాం. ఈ మసాలాలో పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ ఉడకడానికి సరిపడా వాటర్ ని వేద్దాం.
ఇంకొంచెం వాటర్ వేద్దాం. ఇప్పుడు మనం దీనిపై క్యాప్ పెట్టేసి ఒక 8 నిమిషస్ వరకు ఉడికించాలి. కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకుందాం. చికెన్ ఉడికిన తర్వాత మనకు కర్రీకి సరిపడ వాటర్ ని వేసుకుందాం. మొత్తం 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత మనము లెమన్ ని పిండుకుందాం. వన్ లెమన్, ఒక 4 గ్రీన్ చిల్లీని వేసుకుందాం. ఇవి మధ్యలోకి చీల్చాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్, కొత్తిమీర, పుదీనా. ఈ కర్రీ మొత్తం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మరొక 5 నిమిషాలు ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీలో మొత్తం ఆయిల్ మొత్తం ఈ విధంగా పైకి వస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఈ కర్రీని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. గుమగుమలాడిపోయే నాటుకోడి కూర రెడీ. ఈ నాటుకోడిని మనం బగారా రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.